అలాగే శాండ్ మైనింగ్ రైట్స్, ఇసుక హక్కులు ఎవరికి ఉండాలనేది ఒక వ్యక్తి నిర్ణయించాడు, ఒక కంపెనీకి వెళ్ళిపోవడం. ఇక్కడేమో వికేంద్రీకరణ ఇక్కడ పనిచేయదు, ఇక్కడ మొత్తం డబ్బులు చేయని వాళ్ళ దగ్గర కేంద్రీకృతం ఉండాలి. గొడవ పెట్టడానికి బూతులు తిట్టడం వికేంద్రీకరణ. డ్వాక్రా గ్రూప్స్ లో 98 లక్షల మంది డ్వాక్రా గ్రూప్స్, వాళ్ళ 2,000 కోట్ల రూపాయల అభయహస్త ప్రీమియం ని ఒక్క వ్యక్తి విత్డ్రా చేశాడు. అక్కడ వికేంద్రీకరణ అవసరం లేదు, అక్కడ మొత్తం వాళ్ళ చేతులు వాళ్ళ గుప్పిట్లో ఉన్నారు. 6 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి సిపిఎస్ అనేది చేస్తామని 3.5 సంవత్సరాలు అయింది. ఇది ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. కంప్లీట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అదానీ డేటా సెంటర్, ఐటీ కంపెనీలు అంటే లులు గ్రూప్ కానీ, కేఏ కియా కానీ, అమర్ రాజా కానీ, అమర్ రాజా బ్యాటరీస్, ఏషియా పల్ప్ అండ్ పేపర్స్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి కేవలం ఒక్క వ్యక్తి వల్ల, ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం. వాట్ ఆల్ లేవనో వాళ్ళు అనుకున్న ఏ పర్మిట్ ఏ కండిషన్స్ చెప్పారో వదిలేసి ఒక్క వ్యక్తి. ఇది కేంద్రీకృతం, ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కదా. ఇది మీరు డిసెంట్రలైజేషన్ గురించి మాట్లాడేది. మీరు ఆంధ్రప్రదేశ్ లో 6.2 లాక్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు ఇక్కడ.